ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఇదే అసలు సిసలైన ఆరంభం అంటూ ఉన్నారు సార్ జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ గారు. హోదా కోసం ఆత్మగౌరవ మహాప్రతిజ్ఞ చేద్దామని కూడా ప్రజలకి, అలాగే వివిధ పార్టీల నాయకులకు కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఈ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అని భారతీయ జనతా పార్టీ అంటోంది, వైసీపీ టీడీపీలు కూడా ఎందుకో కామ్గా ఉన్నాయి. సో ఈ హోదా అంశం ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీకి ఎంతవరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? జ్యోతిష బాధలు చెప్తాను అన్నీ, నా ఆన్సర్ అదే. ఎలా ఏ బిజినెస్లో చెప్తానండి, ఇప్పుడు కూర్చొని రేపు నా క్వశ్చన్ మారుస్తాను నేను. హోదా అంశం ఇంకా లైవ్గా లైవ్లో ఉందా, ఏపీ ప్రజలు సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నారా హోదాని, లేకపోతే మర్చిపోయారా? సార్ అది అది తేలాలి అంటే మనకు ఇంతవరకు లైవ్లో ఎవరు ఉంచలేదు, ప్రధాన పార్టీలన్నీ దాన్ని వదిలేశాయి. సో ఇప్పుడు జేడీ లక్ష్మణ మంచి ఓ ప్రయత్నం చేస్తున్నాడు. సో అది లైవ్లో ఉందా లేదా అన్నది ఇష్యూ కాదు. ప్రతి ఒక్క హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, ఎందుకంటే అది రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా భగవంతుని పాద పద్మాల దగ్గర నిలబడి ప్రమాణం చేశారు. అందువల్ల ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇది కమిట్మెంట్. బీజేపీ చెప్తున్నారు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు, ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదని లేదు. ఇది ఫైనాన్స్ కమిషన్ సభ్యులు వ్యాసాలు రాశారు, ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ పొలిటికల్ రీజన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో తమకు రాజకీయ ఉనికి లేదు కనుక ప్రత్యేక హోదాను చెట్టెక్కించారు, మా షెల్ఫ్ మీద పెట్టారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పర్సనల్గా అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. మనకు బీజేపీ సంగతి అందరికీ తెలుసు, తమను వ్యతిరేకించే వారిపైన సిబిఐ ఈడీ ఐటీని ప్రయోగిస్తుంది. సిబిఐ ఈడీ ఐటీ పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైనే. ఇది తెలిసిన తర్వాత తనపైన ఇన్ని కేసులు ఉండగా మోడీతో పెట్టుకున్న ధైర్యం జగన్ చేయడం లేదు. అందువల్ల ప్రత్యేక హోదాను ఆయన పక్కకు పెట్టాడు, ఏదో ప్రతిసారి వెళ్ళి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తానంతే. చంద్రబాబు నాయుడు పక్కకు పెట్టాడు, ఎందుకంటే టీడీపీ కూడా భయమే మోడీ అంటే. సో ఆ జగన్కు మీద పోరాడే క్రమంలో ఏమో మోడీ సహకరించకపోతారా అని ఆశ, మోడీని ఎదుర్కొనే ధైర్యం లేక అక్క వారు కూడా ప్రత్యేక హోదా పక్కకు పెట్టారు. జనసేన బీజేపీతోనే కలిసి ఉండడం వల్ల అంతకుముందు ఆయన కాకినాడ సభలో సునియే అని హిందీలో మాట్లాడాడు మోడీ అమిత్ షాకు. సో అవన్నీ పక్కకు పెట్టారు. మూడు ప్రధాన పార్టీలు పక్కకు పెట్టాక ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా అది ఆ ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఎవరు మళ్ళీ కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఎవరైనా ప్రత్యేక హోదాను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అది డెఫినెట్గా తీసుకెళ్ళగలిగిన ఏ రకంగా తీసుకెళ్ళగలపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్కి ముందు తెలంగాణ సెంటిమెంట్ లేదు, తెలంగాణ సెంటిమెంట్ ఏముంటుంది అని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్కి ఇప్పుడు ఇంకా ప్రజలు రియాక్ట్ అవుతారా అని 2001-2002 కేసీఆర్ పార్టీ పెట్టిన టైంలో ఎవరైనా ఊహించారా తెలంగాణ ఉద్యమం బలపడుతుంది, రాష్ట్రం విడిపోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మీరు ఎవరు కలగండి? అందువల్ల రాజకీయాల్లో ఒక భావన ప్రజల్లో ఉన్నదా లేదా అంటే అది రాజకీయంగా పార్టీలు నాయకులు ఏ రకమైన స్ట్రైకింగ్ ఫోర్స్ దానికి ఇస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం రైజ్ చేసేంత వరకు తెలంగాణ సెంటిమెంట్ రాజకీయ ప్రభావం చూపలేదు. రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకి, తెలంగాణ ప్రజలు ఆయనకే ఓట్లేశారు. కానీ ఎప్పుడైతే ఆ సెంటిమెంట్ను కేసీఆర్ కన్సిస్టెంట్గా ఆ ఉద్యమం నడిపాడో దాని ప్రభావం కనబడింది కదా. అందువల్ల ప్రత్యేక హోదా ప్రభావం చూపుతుందా లేదా అనేది సో ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. బీజేపీ